ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నిన్నటిదాకా జాతీయ రాజకీయాలు ఎటు వెళ్తాయా అన్న సందేహంలో ఉన్న వారికి ఒక స్పష్టత అయితే వచ్చేసింది. అయితే జాతీయ రాజకీయాలతో పాటే ఏపీ రాజకీయాలపై కూడా ఓ క్లారిటీ వస్తుందనుకున్నా అది మాత్రం జరగలేదు. మరోవైపు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామని ప్రగల్భాలు పలికిన నాయకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇంకోవైపు ఏపీలో సింగిల్ గా బరిలోకి దిగుతారు అంటున్న జగన్ జాతీయ స్థాయిలోనూ తాను సింగిలే అని నిరూపించారు. అటు ఎన్డీఏ ఇండియా రెండింటిని సమదూరంలో ఉంచి తనకు రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పకనే చెప్పారు. అధికార విపక్ష కూటమిల సమావేశాలతో రానున్న ఎన్నికల్లో పోరు ఎవరి మధ్య జరగనుందో తేలిపోయింది. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్లు అనేవి లేకుండా విపక్షాలు మొత్తం ఏకమై ఇండియా ఫ్రంట్గా ఏర్పడ్డాయి. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష నేతలు బెంగళూరులో సమావేశమై భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇక విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా తమ పాత కొత్త మిత్రులని కలిసి ఢిల్లీలో బీజేపీ ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. మళ్లీ అధికారంలోకి రావటమే టార్గెట్గా పెట్టుకుని మిత్రపక్షాలను దగ్గర చేసుకుంది. అయితే ఈ రెండు కూటముల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ జనసేన మాత్రమే. ఎలాగో బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి బీజేపీ నుంచి పవన్కు పిలుపు వచ్చింది. ఆయన సమావేశాలకు హాజరయ్యారు. టీడీపీకి అటు ఎన్డీఏ ఇటు విపక్షాల నుంచి పిలుపు రాలేదు. టీడీపీ న్యూట్రల్గా ఉన్నప్పటికీ 2014లో బీజేపీతో, 2019లో కాంగ్రెస్తో జత కట్టింది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఛాన్స్ ఉందని పవన్ అన్నారు. ఇక టీడీపీని బీజేపీకి దగ్గర చేసేందుకు పవన్ ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే టీడీపీ కూడా ఎన్డీఏలో చేరిపోతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలో బీజేపీని గద్దె దించాలని టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా సరే విపక్ష కూటమి వైపు వెళ్లలేదు. ఎందుకంటే అందులో కాంగ్రెస్ ఉంది. విమర్శలు ఎలా ఉన్నా ప్రస్తుతం కేసీఆర్ న్యూట్రల్గా వెళ్లనున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే ఆ తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికల ముందు కేసీఆర్ ఎటువైపు వెళ్లాలనేది తేల్చుకునే ఛాన్స్ ఉంది. ఇటు ఏపీ సీఎం జగన్ ఏ పక్షంతో లేరు. కాకపోతే రాష్ట్రం కోసం కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ కలిస్తే సీన్ మారుతుంది. అయినా సరే జగన్ న్యూట్రల్గానే ఉంటారు. ఏపీలో గెలిచాక కేంద్రంలో ఎవరు గెలిస్తే వారితో సఖ్యతగా ఉండడమే జగన్ వ్యూహం. జాతీయ స్థాయిలో ఏ పార్టీ హవా కనబరిస్తే ఆ పార్టీతో జతకట్టేందుకు ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే జగన్ మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలోనో పక్క రాష్ట్రాల్లోనో రాజకీయాలు చేసే ఆసక్తి జగన్లో కనిపించదు. కేవలం రాష్ట్ర రాజకీయాలకి జగన్ పరిమితమయ్యారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. కేంద్రంలో బీజేపీ బలంగా ఉండడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండడం జగన్ చేతులను కట్టేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి కేంద్రంతో సఖ్యతను జగన్ కొనసాగిస్తున్నారు. పార్లమెంట్లో తనకున్న బలంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబడుతున్నారు. 2024 ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలోనూ మూడో ప్రత్యామ్నాయంగా వైసీపీ నిలబడబోతోందని టైమ్స్ నౌ లాంటి సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇంత స్థాయిలో మెజార్టీ దక్కకపోవచ్చు. గత ఎన్నికల్లో జనం ఇచ్చిన అఖండ విజయంతో పాటు ఈ ఈక్వేషన్స్ ఆధారంగా జగన్ సింగిల్గానే బరిలో నిలవబోతున్నారు.